కూడా లెక్క చేయకుండా పదవి కోసం మీ అదానీ కోసం అమ్మాయి కోసం యుద్ధ విశిష్ట అపవాదాలు ఆడొద్దని చెప్పి ప్రధానమంత్రి గారు ఇక్కడ చెప్తున్నారు. తర్వాత మన మాజీ ముఖ్యమంత్రి గారు వస్తారు. ఆయన నేను పోయింది కరెంట్ పోయిందండి, నువ్వు పోతే కరెంట్ ఎందుకు పోతారా? సంక్షేమ రాజ్యం వస్తుంది, ప్రజాపాలన వస్తుంది, అందరిని అమలు చేసుకునే ఇద్దరం రాజ్యం వస్తుంది, పేదలకి ఇద్దరం నిర్మించే రాజ్యం వస్తుంది, ఆడవాళ్ళకి ఉచిత బస్ సర్వీస్ ఇచ్చే రాజ్యం వస్తుంది, 200 యూనిట్లు ఇచ్చేటటువంటి అందరికీ ఉచిత కరెంటు మాఫీ వస్తుంది. అదేవిధంగా ఇంద్రమ్మ ఇళ్లతోటి పాటు మీకు ఇచ్చేటటువంటి అన్ని పథకాలు ఇంద్రమ్మ పాలనలో వస్తాయని చెప్పి ఆడు ప్రేమతో ఎందుకుంటే నేను పోయింది అంతా పోయిందంటు, నేను పోయింది అంతా ఎగిందంటు. అసలు మొదటి పంటకే నీళ్ళు పెద్ద మనిషి నువ్వు, రెండో పంటకి నీళ్ళు లేదని ఊరెక్కితే మా పాలేరు కూడా తెలియదని చెప్పి నేను అడుగుతున్నాను. బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం, మనందరం పౌరుల కోసం, సామాన్య ప్రజల కోసం, కుల మతాలని ఐక్యం చేయడం కోసం ప్రాణాలు టెర్రరిస్టుల చేతుల్లో అర్పించిన సంగతి మనకి తెలియదు కాదు. ఆ కుటుంబం రెండు సార్లు రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. పదవులు కావాలనుకుంటే రాహుల్ గాంధీ గారు ఆనాడే ప్రధానమంత్రి అయ్యేవారు. పదవులు ముఖ్యం కాదు, ప్రజల మాట ముఖ్యమని రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యనే రెండు విడతలుగా పాదయాత్ర కూడా చేశారు. ఈ ఎన్నికల్లో మీ కొరకే మరియు నాకు ఓటేస్తే రాహుల్ గాంధీ చేసినట్టు ఓటు